అనంతపురం జిల్లాలో రైతుల బాగోగులు ఇటు అధికార పార్టీకి గాని అటు ప్రభుత్వానికి గాని ఏమాత్రము పట్టడం లేదు. ఈ జిల్లాలో 2018 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన దాదాపు 692,000 మంది రైతులకు 931 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రావాలంటే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇంతవరకు ఇచ్చింది లేదు. స్పష్టంగా ఫలానా తేదీలో విడుదల చేస్తున్నామని చెప్పింది లేదు. అసలే ఏడాదిన్నర కాలంగా ఇన్పుట్ సబ్సిడీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలకు 2020 ఖరీఫ్ లో జరిగిన పంట కోత ప్రయోగాలు అసనిపాతంలా మారాయి. 33 మండలాల్లో మాత్రమే పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి 33 మండలాలకే పంటల బీమా అయినా అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ అయినా వర్తించే అవకాశం ఉందని స్పష్టంగా ఈ జిల్లా వ్యాపార జాయింట్ కలెక్టరే ప్రకటించిన సందర్భం మనం గమనంలోకి తీసుకోవాలి. అంటే 30 మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాళ్ళ పంట నష్టానికి ఏ రకమైన పరిహారం ఈ ప్రభుత్వం నుంచి అందుతుంది అనేది ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల్లో చూసాం, అధికార పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కూడా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. మేము ముందే చెప్పాం ఇట్లా జరుగుతూ ఉంది, దీని మీద స్పష్టమైన ప్రకటన ఇప్పించండి అని అడిగితే మా సూచన కానీ మా హెచ్చరిక కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ముందే చెప్పాం రైతులకు న్యాయం చేయని పక్షంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు. రైతులకు అండగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటాలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం కావాల్సి ఉంటుందని హెచ్చరించిన ఈరోజు వరకు ఎవరూ స్పందించని కారణంగా ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, 2020లో పంటలు నష్టపోయిన రైతులకు రాకుండా పోతున్న ఇన్పుట్ సబ్సిడీ, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని మొదటగా ఏవైతే పంట నష్ట పరిహారానికి పంటల బీమా పరిహారానికి నోచుకొని 30 మండలాలు ఉన్నాయో ఆ 33 మండలాల్లో రైతులకు ఒక నమ్మకాన్ని కలిగించాలని రైతు కోసం పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, మీకు మేమున్నాం, మీకు హక్కుగా మీరు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇప్పించడానికి మీకోసం మేము ముందుండి పోరాడతాం. మేమే కాదు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలైనా రైతు సంఘాలైనా అందరితో కూడా మాట్లాడతాం, వామపక్షాలతో మాట్లాడతాం, రైతు సంఘాల వాళ్ళతో మాట్లాడతాం. వాస్తవ పరిస్థితిని ఒకవైపు కలిసి వచ్చే సంస్థలతో మాట్లాడుతూనే వివరిస్తూనే మరోవైపు ఆయా మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులను కలిసి వారికి ఒక నమ్మకాన్ని కలిగించడానికి మీకోసం మేమున్నాం. ఎందుకంటే తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. ముందు మునుపటి సంవత్సరాలకి ఈ సంవత్సరానికి ఏం తేడా అంటే గతంలో కన్నా ఈ సంవత్సరం అధికంగా
వేరుశనగ సాగైంది దాదాపు 13 లక్షల ఎకరాల్లో సాగైంది అనంతపురం జిల్లాలో. ఏప్రిల్ మొదటి వారం నుంచినే చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం అట్లాగే పనులు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా స్వగ్రామాలకు రావడం వల్ల వర్షాలు బాగానే కురుస్తున్నాయి. మేము ఏదో కష్టపడి సంపాదించిన డబ్బులు మా నాయనకి ఇస్తేనో మా అన్నకి ఇస్తేనో మా పొలంలో పెట్టుబడుల కింద పెడితే మాకు ఆదాయం వస్తుందనే ఒక నమ్మకంతో వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి స్వగ్రామాల్లో పంటల మీద ఖర్చు పెడితే వాళ్ళు కూడా నష్టపోయినారు. అంటే ప్రతి సంవత్సరము పంట నష్టపోయే రైతు కుటుంబాలు నష్టపోయినాయి. బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే రైతు పిల్లలు కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పొలంలో పోసి చేతులు కాల్చుకున్నారు. కాబట్టి అన్ని రకాలుగా నష్టపోయిన రైతు కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని, ఆ రైతు తరఫున పోరాటం చేయాలని ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం మీద రైతు పట్ల ఏమాత్రము కనికరం లేకోకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ద్వంద్వ నీతిని, రైతు వ్యతిరేక విధానాల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటు రైతుకు న్యాయం జరిగే వరకు అన్నదాత కోసం ఆందోళన చేయాలని, ఆందోళన బాట పట్టాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంది. కాబట్టి మొదటగా సింగనమల, గుంతకల్లు, అట్లాగే మళ్ళా హిందూపురం పార్లమెంట్లో రెండు నియోజకవర్గాలు ఇట్లా ఒక 15-20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను కలిసి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి, వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని వాళ్లకు తెలియజెప్పాలనే కార్యక్రమాన్ని తీసుకుందామని ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని భావిస్తూ ఉన్నాం. మొదటి దశ కింద ఈ కార్యక్రమాలు అయిపోయాక మళ్ళా కూర్చొని మళ్ళా మాట్లాడుకొని నియోజకవర్గ స్థాయిలో ఏ రూపాల్లో ఎట్లా ఎప్పుడు ఆందోళనలు చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.